హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైటింగ్స్. నా పేరు హరీష్. మనం ఈరోజు అయితే 4 AM బిర్యానీ అయితే తినడానికి వచ్చేసాం భయ్యా. 4 AM బిర్యానీ అంటే అనుకుంటున్నారా? హొస్కోట బిర్యానీ మీకు అందరికీ బాగా తెలిసిందే, బెంగళూరులో చాలా ఫేమస్ అనమాట. మన తిరుపతిలో చాలా స్టాల్స్ అయితే పెట్టారు. మనమైతే మీకు గెస్ట్ లైన్ తెలుసు కదా, గెస్ట్ లైన్లో మనకి ఎగ్జాక్ట్ కొద్ది ముందుకు వెళ్తే ఇక్కడ రైల్వే గేట్ వస్తుంది అనమాట. దానికంటే కొద్ది ముందు ఉన్న షాప్ అయితే వచ్చేసాము. క్రౌడ్ అయితే లోపల ఫుల్గా ఉన్నారు. ఆల్రెడీ సమరాలు అయితే మొదలైపోయినాయి, లోపల అరుపులు అయితే వినిపిస్తున్నాయి. ఇంతకీ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నాతో వచ్చేయండి. ఫైనల్గా అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న 4 AM బిర్యానీ అయితే మన ముందుందండి. 4 AM బిర్యానీ అని కాదు, కానీ ఇది చిట్టి ముత్యాల రైస్తో చేస్తారు. మటన్ పీసెస్ చూసుకోవచ్చు, చాలా మెత్తగా అయితే ఉడికిపోయినాయి. అక్కడ చేసేటప్పుడు వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు అయితే నూరు ఊరిపోయింది ఆ స్మెల్కే. నా ముందైతే ఉంది, త్వరగా టేస్ట్ చేసేయాలంటే కొద్దిగా మటన్ ముక్కను తీసుకుందాం, కొద్దిగా చికెన్ ముక్కని. అండ్ ఇక్కడ మటన్ కొంటే ఏంటంటే 2 పీసుల చికెన్ పకోడా కూడా ఫ్రీగా ఇస్తున్నారనమాట. రెండు కలిపేసుకుందాం. నెయ్యి స్మెల్ కూడా చాలా బాగుంది. మటన్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే కుక్ అయింది. ఫైనల్గా మనమైతే హొస్కోట బిర్యానీ అయితే టేస్ట్ చేసేసామండి. చాలా అయితే చాలా బాగా నచ్చింది నాకు. సీరియస్గా చెప్పాలంటే మటన్ ముక్కలు చాలా నీట్గా అయితే ఉడికింది. అండ్ పీసెస్ తక్కువ ఇస్తారేమో అనుకున్నాను, నాకు ఆల్మోస్ట్ 290 రూపీస్ అయితే పడింది అనమాట ఒక ప్లేట్. పీసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ చికెన్ టేస్ట్ చూసిన తర్వాత మేము ఎక్స్ట్రాగా ఇంకొక 100 రూపీస్ పే చేసి అయితే ఇంకో ప్లేట్ తెచ్చుకున్నామండి. ఆల్మోస్ట్ ఒక కాల్ కేజీ దాకా ఉండొచ్చు చికెన్ పకోడా కూడా. టోటల్గా ఓవరాల్గా ఈ 2 బిర్యానీని 3 అయితే తిన్నాము. అయినా కూడా తినలేక తినాల్సి వచ్చింది. ఆ నెయ్యి ఫ్లేవర్ కానీ, ఎర్లీ మార్నింగ్ ఎవడైనా బిర్యానీ తింటాడని మీరు అనుకోవచ్చు, ఎటు తిన్న తర్వాత నోరు మూసుకొని వాళ్ళు అన్ని వాళ్ళు కూడా వచ్చి తినేస్తారనమాట. అలా అయితే ఉందండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో ముందు ఉంటాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ సత్యతో హరీష్.